शाश्वत दत्तपुत्रुडि इल्लु हैदराबाद लोने कानी आ इंट्लो इल्लालु मात्रं प्रति मूड संवत्सरालकु नालुगु संवत्सरालकु मारिपोता उंटारु ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో ఏంటో రాను రాను మా ముఖ్యమంత్రి గారి పరిస్థితి తలుచుకుంటుంటే జాలేస్తుంది. అసలే తండ్రి లేని బిడ్డ ఒక్కళ్ళు కూడా ఆయన గురించి పట్టించుకోవట్లే. ఉండంగుండంగా ఆయన మానసిక పరిస్థితి ఎలక్షన్ దగ్గర అయ్యే కొంది ఏ స్థాయి దిగజారి ఎలా ఉందంటే, సార్ మీ తండ్రి గారి పేరేంటి సార్ అని ఎవరన్నా పోయి అడిగితే దత్తపుత్రుడు అని. సార్ రాష్ట్రంలో ఇప్పటివరకు మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు సార్ అంటే ప్యాకేజీ స్టార్నని. సార్ మీ కుటుంబ సభ్యులు మీ పిల్లల పేర్లు చెప్పండి సార్ అంటే దుష్ట చతుష్టయమని. ఇప్పటి వరకు మీరు రాష్ట్రానికి చేసింది ఏంటి సార్ అంటే పడకలేయడమని. ఆడబిడ్డల కోసం ఎలాంటి సంస్కరణలు స్టేట్లో ఎలాంటి రక్షణ చర్యలు ఇచ్చి స్టేట్లో కల్పించారు సార్ అంటే అమ్మాయిలను మార్చడమని తార్చడమని. ఇప్పటి వరకు స్టేట్కి మీరు ఎంత సంపాదించి పెట్టారు సార్, ఎక్కడుంది సార్ అది ఆదాయము, పిల్లలకి ఎలాంటి ఉద్యోగాలు కల్పనకు సిద్ధం చేశారు సార్ అంటే విదేశాల్లో ఉందని, నేషనల్ అని ఇంటర్నేషనల్ అని ఇలా మాట్లాడాలే ఉన్నాడు నాకు చూడ పాపం. ఆయన అందరూ అడ్డు పెట్టుకొని, ఆయన సామాజిక వర్గం సలహాదారులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఆయన అడ్డు పెట్టుకొని పాపం తండ్రి లేని బిడ్డని అమాయకుని చేసి ఆడుకొని అందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు. కానీ ఆయన మానసిక పరిస్థితి గురించి ఎవ్వరూ కేర్ తీసుకోవట్లే. అందుకే రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంత కాదనుకున్న అప్పటికి మా మాజీ ముఖ్యమంత్రి గారు అవుతారు కాబట్టి ఆయన పట్ల ఒక సాధారణ పౌరురాలుగా ఆంధ్ర రాష్ట్ర మహిళగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఆయన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మా సార్ని మా ముఖ్యమంత్రి గారిని రాబోయే రోజుల్లో ఆయనకి వైద్య సదుపాయం అందించి ఆయన మానసిక స్థితిని సరిచేసి ఆయన ఈ స్టేట్కి ముఖ్యమంత్రిగా చేశాడు అని ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అలాగే ఆయన చేసిన పనుల గురించి ఆయనకి నిజంగానే తెలిసేలాగా చేయాలని చెప్పేసి నేను ఇప్పటి నుంచే అప్పటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి. లేదంటే మళ్ళీ ఎవరన్నా గబుక్కుని వెళ్ళి జైలు దగ్గర తండ్రి పేరు రాయడానికి ఎంట్రీ రిజిస్టర్లో పేరు అడిగితే దత్తపుత్రుడు అని చెప్పేలా ఉన్నాడని చెప్పేసి ముందుగానే విన్నవించుకుంటున్నానండి అప్పటి ప్రభుత్వాన్ని. ఒకసారి పట్టించుకోండి మా సార్ని. ఏమైపోతాడు బిడ్డ బాబు. జనసేన టీడీపీ అలయన్స్ తర్వాత ముఖ్యమంత్రి ఉచ్చబోసుకుంటున్నాడు. రేపు ప్రభుత్వం మారిపోతుంది ఏంటి నా పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి చూసా భయపడి ఉచ్చబోసుకున్న పరిస్థితి వచ్చాడు. అలాంటి సిచ్యువేషన్ ఈయన మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు లోకలు ఫస్ట్ పిల్లం, నాన్ లోకల్ ఒక పిల్లం, ఇంటర్నేషనల్ అన్నాడు. సరే మా మూడు పెళ్లిల వల్ల ఈ భారతదేశానికి రాష్ట్రం నష్టం ఏం లేదు కదా. లోకల్ నాన్ లోకల్ ఇంటర్నేషనల్, నువ్వు లోకల్ టెన్త్ క్లాస్లో ఎస్ఐని కొట్టి జైలుకి పోయినావు, లోకల్ జైలుకి పోయినావు. జగన్మోహన్ రెడ్డి మీ తండ్రి రాజశేఖర రెడ్డి సీఎం అయినాక నేషనల్ లెవెల్ దొంగ జైలుకి పోయినావు. ఇప్పుడు నువ్వు సీఎం అయ్యాక వేల కోట్లు దోచి నడంలో పెట్టావు ఇంటర్నేషనల్ దొంగ. లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ నువ్వు. లెక్క సరిపోయిందా? మమ్మల్ని అన్నాం లోకల్లో నేషనల్ మేసింగ్. మేము లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ పెళ్లిళ్ళు మార్చాము. చట్టబద్ధంగా ఒక భార్యతో ఉన్నాడు, విడాకులు తీసుకున్నాడు. నువ్వు లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ క్రిమినల్, అన్ని కేసులు ఉన్నాయి నీ మీద. నువ్వు కూడా మాట్లాడతావు లోకల్ ఇంటర్నేషనల్ గురించి. జగన్ ముత్తాత పేరు వైఎస్ వెంకటరెడ్డి. ఆయన భార్య ఉండగానే మంగమ్మ అనే ఇంకో మహిళని ఆయనతో చేరదీసి ఆయనతో కాపురం చేస్తే ఆయన పుట్టిన వ్యక్తి వైఎస్ రాజారెడ్డి. ఆయన మనవడే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వ్యక్తిగత విషయాలు చెప్పాలి. చట్ట ప్రకారం చూస్తే వెంకటరెడ్డి గారి రెండవ భార్య చట్టపద గుర్తింపు ఉంటుందా? రెండవ భార్య గుర్తింపు ఉండదు. కానీ రకరకాల మాట్లాడతారు వాళ్ళ భాషలో అయితే, తెలుగు జగన్మోహన్ రెడ్డి భాషలో అయితే ఉంచుకున్నాడను లేకపోతే పెట్టుకున్నా మనవడను ఉంచుకున్నా మనవడను అంటారు. గుర్తింపు లేని ఓ భార్య సంతానానికి పుట్టిన వ్యక్తి మన సీఎం. మీకే అంత ఉంటే కొడిదల వెంకట్రావు పుట్టిన వారసుడు పవన్ కళ్యాణ్ గారు. నీకు మాట్లాడే స్థాయి ఉందా? ఏ రోజైనా మా నాయకుడికి మీ కుటుంబం గురించి మీ సంసారాల గురించి మాట్లాడా? నువ్వు మంగమ్మ గారి మనవడు, వైఎస్ రాజశేఖరని మనవడు. మంగమ్మ గారి మనవడు బాలకృష్ణ సినిమా కాదు, నిజంగా మంగమ్మ గారి మనవడు అంటే మన జగన్మోహన్ రెడ్డి. ఆయన మంగమ్మ గారి మనవడు.
ఒక తెలియకి సినిమా తీసినట్టు వాళ్ళు మన్నవారి మనడు రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత వైఎస్ రాజశేఖర నాన్న వెంకట రెడ్డి రెండో భార్య మనవుడు కొడుకు మన సీఎం ఇన్ని మాట్లాడగలం మేము కూడా మీ చెల్లెలికి ఎంతమంది భర్తలు ఈరోజు మా బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటే పొద్దు నుంచి సోల్ చేసాం టీవీలో ఈ బిడ్డ గురించి వాళ్ళు అన్నట్టు చెప్తుంది ఈ బిడ్డ లాంటోడు వైఎస్ విజయమని అంటే చెప్తుంది ఈ బిడ్డ లాంటోడు ఇంకా మీ అన్న మీ తమ్ముడు ఆశీర్వదించండి అన్నావు మీ చెల్లెడు చెప్తుంది ఎలాంటోడు వైఎస్ శర్మని ఒక్క రూపాయి ఆస్తి పంచకుండా వాళ్ళతో పనిచేయించుకొని ఎలక్షన్ ప్రజల్లో కాలు వేలు కట్టించుకొని వాళ్ళని ఈరోజు తెలంగాణలో తరిమేసి అక్కడ వాళ్ళు వైఎస్ఆర్ టోపీయో టీపీయో ఏదో పార్టీ పెట్టుకొని నిలబడే ప్లేసులు లేక వాళ్ళు ఈరోజు గెలుస్తారా ఉందిలా అలాంటి ప్లేసులు అలాంటి పరిస్థితులు చేసి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు మానసిక స్థితి తిరగలేక వాళ్ళు బెదిరించి భయపెట్టి నువ్వు మా జీవితాలు చూస్తావా ముందు నీ తల్లి చెప్పని చెప్పు నువ్వేందో పెద్ద ఇత్తులాగా ఈరోజు వచ్చి మైకుల ముందు పెళ్లిళ్ళ గురించి వ్యవస్థల గురించి మాట్లాడతావా తెల్లవారుజాము ఫోన్ల గురించి మేము మాట్లాడితే ఎక్కడుంటావు నువ్వు అసలు నువ్వు బ్రతుకుతావా సిగ్గుండాలి యూజ్ అండ్ త్రో అంట యూజ్ అండ్ త్రో పాలసీ అంట పవన్ కళ్యాణ్ యూజ్ అండ్ త్రో పాలసీ అంటే ఏంటో నేను చెప్తా నువ్వు 16 ఏళ్ళు జైల్లో చెప్పకూడదు ఏంటంటే అన్న వదిలిన బాణం అన్ని చెల్లిని వదిలేవు రోడ్ల మీద పాపం ఆవిడ కష్టపడి తిరిగింది నువ్వు వదలంగానే వచ్చి తిరిగింది తర్వాత పాపం తరివేసావు చూడు తెలంగాణకి అధికారంలోకి రాగానే దాన్ని యూజ్ అండ్ త్రో అంట ఆవిడే చెప్పింది నా శక్తికి మించినంత అడిగినప్పుడు నేను సహాయం చేశాను ఈరోజు నాకు ఇలా చేశారు నీ తల్లి బైబిల్ పట్టుకొని ఇల్లు కాలుకి బల్పం కట్టుకొని తిరిగింది నీ చెల్లిని నీ తల్లిని ధరివేశావు చెల్లిని ధరివేశావు తల్లిని ధరివేశావు నీకు అండగా ఉన్న బాబాయిని గొడ్డలు పొడితో లేపేశావు దాన్ని యూజ్ అండ్ త్రో అంటారు ఒక కుటుంబం లేదు పాడు లేదు నీ నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతున్నావు సిగ్గు శరం లేకుండా అధికారం కోసం డబ్బు కోసం ఎంత క్రూరానికైనా దిగజారే నువ్వు ఒక నీచ మనస్కుడమైన నువ్వు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వాన్ని విమర్శించే స్థాయి అనేది అంటే నా కాపులు అంట ఏం కాపులకు పుట్టావా ఏంటి నా కాపులు అంటున్నావు చెప్పుతో కొడతాం కాపులు కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పి కాకినాడ కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతంకి వెళ్ళి నువ్వు చెప్పి ఈరోజు మళ్ళీ నా కాపులు అంటావా సిగ్గులేదు నీకు నా కాపులు అనే అర్హత నీకుందా నేను మా కాపులకి అన్న పుట్టావా దిక్కుమాలిన మాటలు మాట్లాడి కులాలను చూడను మతాలను చూడని చెప్పి నా ఎస్టీలు నా బీసీలు నా ఓసీలు అంటావా మీటింగులు కులం చూడను మతం చూడను అన్నావు నువ్వు కూసే కోతలేంటి నా ఎస్టీలా నీ ఎస్టీలే నీ ఎస్టీలకి పుట్టావేంది నువ్వే నా ఎస్టీలు అంట నా ఎస్సీలు అంట నా బీసీలు అంట ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి స్థాయి దిగజారి మాట్లాడమాక స్థాయి దిగజారి మాట్లాడితే మేమెంతో చాలా దిగజారి మాట్లాడాల్సి వస్తుంది సామాన్యులు కూడా బయటకు వచ్చి దిగజారి మాట్లాడాల్సి వస్తుంది మా మాటలు తట్టుకోలేవు ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి మా వీర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా అప్రమత్తం అవ్వండి ఒక మంచి కార్యాచరణ మనం సిద్ధం చేసుకుందాం ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఈ విధంగా మన నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకు మహిళల గురించి అగౌరవపరిచేటట్టు అవమానపరిచేటట్టు ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు దీనికి మనం ధీటుగా జనసేన పార్టీ నుంచి మనం సమాధానం చెప్దాం ఖచ్చితంగా ప్రణాళిక సిద్ధం చేసుకుందాం ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రజల డబ్బుల్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఉపయోగించుకుని వ్యక్తిగతంగా మన నాయకుడి పైన ప్రతిపక్ష పార్టీల పైన జనసేన పార్టీ పైన విమర్శలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆయన తిరుగుతూ పరిపాలన చేస్తున్నాడో దీనికి మనందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఈ మాటలకి క్షమాపణ చెప్పడమే కాకుండా భవిష్యత్తులో తప్పకుండా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని జనసేన పార్టీ కూడా సిద్ధమవుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.